पतितं हवामहे कवने कवीनां पुनश्चरवसतम् ब्रह्मणस्पत आनश्रुण्वन्मूतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् ओम् भद्रम् कर्णेभिः श्रुणुयामदेवाः भद्रम् पश्ये माक्षभिर्यजत्राः यशेमदेवहितम् यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्ष्यो अरिष्टनीः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिश्शान्तिश्शान्तिः अथ हैनम् सुकेशा भारद्वाजः पप्रच्छा भगवन् हिरण्यनाभः कौसल्यो राजपुत्रः मामुपेत्य एतम् प्रश्नमपृच्छत षोडशकलम् भारद्वाज पुरुषम् वेत्था तमहम् कुमारमब्रुवम् नाहमिमम् वेद यद्यहमिममवेदिशम् नभन्ते नावक्ष्यमिति समूलो वा एष परिशुष्यति यो नृतमभिवदति तस्मान्नार्हामि अनुरूपम् वक्तुम् सतूष्णीम् कथमारुह्य प्रवव्राज तम् त्वा पृच्छामि वासौ पुरुष इति. भाष्यम् चूस्तुनटुनानु సామర్థ్యాత్ ప్రళయేపి తస్మిన్నేవాక్షరే సంప్రతిష్టతే జగత్ తత ఏవ ఉత్పద్యతే ఇతి సిద్ధం భవతి. అంటే జగత్తునకు కారణము పరబ్రహ్మ. ఆ విషయాన్ని ఇంతకుముందు ముండకోపనిషత్తులను అక్కడ చెప్పడం అయినది. సామర్థ్యాత్ ప్రళయేపి తస్మిన్నేవ అక్షరం సంప్రతిష్టతే. అక్కడ సామర్థ్యం ఏమిటంటే ఏది దేని నుంచి ఉత్పన్నమగునో అది దాని ఎందే విలీనమగును అనేది సామర్థ్యం. సామర్థ్యం అనేది ఒకటి. సామర్థ్యం అంటే బై ది పవర్ ఆఫ్ రీజన్, బై ది స్ట్రెంగ్త్ ఆఫ్ రీజన్. వాట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ రీజన్? అక్షర పరబ్రహ్మ నుండి జగత్తు పుట్టినది. బై ది స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ స్టేట్మెంట్ ది యూనివర్స్ మస్ట్ రిజాల్వ్ ఇన్ ది అక్షర పరబ్రహ్మ అని ఉంటుంది. వాట్ ఈస్ ది స్ట్రెంగ్త్? ఏమిటి అక్కడ స్ట్రెంగ్త్ ఆఫ్ రీజన్ ఏమిటి అంటే ఏ వస్తువు దేని నుంచి పుడుతుందో దానిలోనే విలీనమవుతుంది. కాబట్టి ఈ నిద్రావస్థలోంచి వచ్చినప్పుడు జగత్తు సుషుప్తి ఎందు ఏ తత్వంలో విలీనమైందో దాని నుంచే ఉదయిస్తుంది, మళ్ళీ దానిలోనే విలీనమవుతుంది. ఈ అనుభవాన్ని పురస్కరించుకుని సృష్టి ఆది ఎందు కూడా ఈ జగత్తు ఆ అక్షర పరబ్రహ్మ నుంచి వచ్చింది అని చెప్పాము కనుక ఆ సామర్థ్యాన్ని బట్టి ఆ అక్షర పరబ్రహ్మ ఎందే ఈ జగత్తు విలీనమగును, దాని నుండియే ఉద్భవించును. ఇది సిద్ధం భవతి. ఈ విషయము సిద్ధమై ఉన్నది. ఆ సామర్థ్యం ఏమిటో ఆయనే చెప్తున్నారు. నహి అకారణే కార్యస్య సంప్రతిష్టానం ఉపపద్యతే.
కార్యము కారణము కాని దాని యందు విలీనమగుట పొసగదు నా ఉపపద్యతే. కార్యస్య సంప్రతిష్టానం, కార్యము విలీనమై ఉండుట, దేనిలో విలీనమై ఉండుట, అకారణే, కారణము కాని దాని యందు విలీనమై ఉండుట, అలాంటి పరిస్థితి నా ఉపపద్యతే. అది యుక్తియుక్తం కాదు, అది సంఘటిల్లదు. ఈ సృష్టిలో అలా ఎక్కడా ఉండదు. కార్యం అంటే తప్పనిసరిగా కారణంలోనే విలీనమై ఉంటుంది. ఇది సామర్థ్యం. ఈ సామర్థ్యాన్ని బట్టి ఆ అక్షర పరబ్రహ్మ నుండే జగత్తు పుట్టిందన్నాం గనక ఆ అక్షర పరబ్రహ్మయుండే జగత్తు విలీనమగును అని బోధించటమైనది. ఇంతవరకు సిద్ధించినది. ఆల్ దిస్ వాజ్ అండర్స్టూడ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఎర్లియర్. దీనికి సంబంధించే ఇంతకుముందు చెప్పినటువంటి ఒక వాక్యాన్ని కోట్ చేస్తున్నారు. ఉక్తంచ ఆత్మన ఏష ప్రాణో జాయతే ఇది. సో మూడో ప్రశ్నలో ఏం చెప్పారంటే ఏష ప్రాణ ఆత్మన జాయతే, ఈ ప్రాణము ఆత్మ నుండి పుట్టును అని చెప్పారు. ఈ వాక్యాన్ని వ్యక్తి స్థితిలోనూ వ్యక్తి పరిస్థితిలోనూ జగత్ పరిస్థితులను రెండింటికి అన్వయిస్తారు. సో ఇప్పుడు మీరు ప్రాణాయామం చేశారనుకోండి, ప్రాణాయామం అనగానేమి, ఉచ్ఛ్వాస నిశ్వాసలను మనస్సుతోటి పరిశీలించటం. ఎప్పుడైతే మీరు సాక్షి రూపంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలను పరిశీలిస్తారో వాటి మీద ఒక నియంత్రణ ఏర్పడుతుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు ఇంక కొత్తగా ఏమీ చేయాల్సిందే ఉండదు. వాటిని అబ్జర్వ్ చేయడం ప్రారంభించగానే అవి కంట్రోల్ అయిపోతాయి, ఉచ్ఛ్వాస నిశ్వాసం కంట్రోల్ అయిపోతాయి. కొంతమంది ఏమని చెప్తున్నారంటే ఈ మధ్యకాలంలో నెట్టి మీద పిరమిడ్ టోపీ ఒకటి పెట్టుకుని ఇలా చేయమని చెప్తున్నారు. ఆ నెట్టి మీద పిరమిడ్ ధ్యానం, ఈ పిరమిడ్ యొక్క స్వరూపం ఏమిటో తెలుసుకుందుకు నేను ఉత్సాహపడుతున్నాను. ఎందుకంటే చెప్పేదంతా కూడా శంకర భాష్యంలో చెప్పింది, యోగ సూత్రాల్లో చెప్పిందే చెప్తున్నాను, కొత్తదేం చెప్పట్లేదు. టు దట్ ఎక్స్టెంట్ హేగ్ టు దట్ వాళ్ళకి మన యొక్క ప్రశంస, కొత్త సంగతులు ఏం చెప్పట్లేదు. తర్వాత టెక్నాలజీ కూడా చేస్తున్నారు, ఇది శంకరాచార్యులు ఇలా చెప్పారు, వేదవ్యాస మహర్షి చెప్పారు, తర్వాత పతంజలి యోగ సూత్రాలు ఇలా చెప్పారు అనేదంతా టెక్నాలజీ చేస్తున్నారు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ మీనింగ్ఫుల్, వెరీ లాజికల్. ఈ పిరమిడ్ టోపీ ఒక్కటి దగ్గరికి వచ్చేప్పటికీ దేర్ ఇట్ ఈస్ గోయింగ్ ఆఫ్ ది ట్రాక్. ఎందుకో అర్థం కాదు, నెట్టి సంథింగ్ లైక్ దాట్, సంథింగ్ అంటే టు మేక్ ఎ కల్ట్ అవుట్ ఆఫ్ ఇట్. పిరమిడ్ కట్టుకుని కూడా కూర్చోమంటున్నారు, దాంట్లో కట్టేసుకుని దాని లోపల కూర్చోమని. అంటే అది ది ఇన్స్పిరేషన్ మస్ట్ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఈజిప్ట్. ఈజిప్ట్ లో పిరమిడ్స్, వరల్డ్ ఫేమస్ పిరమిడ్స్, చాలా అత్యద్భుతంగా ఉంటాయండి పిరమిడ్స్. దాంట్లో ఇంకా సందేహం ఉంది. అక్కడి నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ ఏమో నాకు అర్థం కాదు. మొత్తానికి పిరమిడ్ ఆస్పెక్ట్ ఒకటి మినహాయిస్తే అది ఒక నేమ్ ప్రొవైడ్ చేస్తుంది, అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ క్లీన్. ఎనీవే, మీరు ఎప్పుడైతే ధ్యాసని ఆ శ్వాస మీద అలా పెట్టారో, శ్వాస తనంతర తానుగా నియంత్రితం అవుతుంది, అయితే అక్కడితో ఆగిపోతుంది. దెర్ ఈస్ సంథింగ్ మోర్ టు ఇట్. అది ఎలా, భగవాన్ రమణ మహర్షి కూడా చెప్తూ ఉండేవారు, అదే ఎప్పుడైతే శ్వాసలో మనస్సు విలీనమైందో, ఈ మనస్సు శ్వాస కలిసి ఆత్మలో విలీనమై మీరు ఆత్మనిష్ఠులై ఉండిపోతారు. ఆత్మనిష్ఠులై ఉండిపోవడం అంటే అన్ని రకముల పరిచ్ఛేదములు అనగా డెఫినేషన్స్, ఏ రకమైన అన్ని రకముల డెఫినేషన్స్కి అతీతంగా ఏ స్వచ్ఛమైన సత్త గలదో ఆ సత్తా రూపంగా నిలిచి ఉండిపోతారు. అదే ఆత్మనిష్ఠులు అవడం అంటే. సో ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్ అండ్ వెరీ మచ్ అటైనబుల్. నవ్ అండ్ హియర్ యూ కెన్ అటైన్ ఇట్. ఇట్ ఈస్ లైక్ దాట్. సో అలా ఎందుకు అవుతోంది, శ్వాసని మీరు పరిశీలిస్తే ఆత్మనిష్ఠులు ఎందుకు అయిపోతున్నారు. మనస్సుని శ్వాసను పరిశీలించడం మానేసి కళ్ళ ద్వారా బయటకు పోయిందనుకోండి, మనస్సు చెవి ద్వారా బయటకు పోయిందనుకోండి, ఏముంది, మనస్సు ఎంతసేపు సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటుంది, తద్వారా చాలా దుఃఖాన్ని టెన్షన్ని సంపాదించుకుని వస్తుంది. మనస్సు చేసే పని అదే. అలా కాకుండా సంసారంలో పరిభ్రమించడం మానేసి శ్వాస మీద ఎప్పుడైతే మీరు ధ్యాస పెట్టారో అప్పుడు అది ఆత్మస్వరూపంలో విలీనమైపోతుంది. ఎందువల్ల అంటే ఈ ప్రాణశక్తి ఏదైతే ఉందో ఇది ఆత్మస్వరూపం నుంచి ఆవిర్భవించింది.
ఆత్మన ఏష ప్రాణో జాయతే. ఈ ప్రాణము అది ఆత్మ చైతన్యం నుంచి ఉదయించింది. అంచేతన మీరు ఎప్పుడైతే శ్వాసని, శ్వాస మీద మనస్సును పెట్టారో, యూ హ్యావ్ టేకెన్ ది ఆపోజిట్ డైరెక్షన్ అండ్ సో సోర్స్ వైపు వెళ్లేటువంటి మార్గాన్ని మీరు పాటించినట్టు అంతర్ముఖత్వము, దాంతో మీరు ఆ సోర్స్కి చేరేసుకుంటారు. సో అదే ఆత్మ. కాబట్టి ఆత్మ నుంచి ప్రాణము ఉదయించుట అన్నది మన అనుభవంలో ఉన్న విషయం. ఇప్పుడు ఇదే మీరు జగత్తు స్థితిలో ఆత్మ అంటే పరమేశ్వరుడు, పరమాత్మ, ఈ ఆత్మే ఆత్మ. ఆ పరమాత్మ నుండి ప్రాణ అంటే హిరణ్య గర్భ, సమస్త జగత్, సమస్త జగద్వ్యాపకమైనటువంటి శక్తి స్వరూపము, క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపం ఏది కలదో దాన్ని హిరణ్య గర్భుడు అంటారు. మీకు చాలాసార్లు చెప్పి ఉన్నాను ఈ మాట. సో యూనివర్సల్ పవర్, కాస్మిక్ పవర్ ఆఫ్ మొటిలిటీ యాజ్ వెల్ యాజ్ ఇంటెలిజెన్స్, కాస్మిక్ పవర్ రెండు కలిసి ఉంటాయి. కదలిక ఉంది అంటే కదలికతో పాటుగా ప్రాణశక్తి ఉంటుంది, జ్ఞానశక్తి కూడా ఉంటుంది, రెండింటిని బట్టి కల కదలిక ఉంటుంది. కాబట్టి ఆ కాస్మిక్ పవర్ ఆఫ్ హిరణ్య గర్భ, దానికి ప్రాణహాని పేరు, ఆ దానికి ఈశ్వరుడికి పేరు, వైదికమైన నామధేయం. వైదిక నామధేయం హిరణ్య గర్భ ప్రాణ, ప్రాణోపాసన. ప్రాణోపాసన అంటే అనుకుంటారంటే ఏదో గాలిని ఉపాసన చేస్తున్నారని, అలా కాదు, ఈశ్వరోపాసన. ఈశ్వరుడికి వేదంలో ప్రాణ అని పేరు, హిరణ్య గర్భ అని కూడా పేరు. ఆ హిరణ్య గర్భుడు ఆ నిర్గుణ పరబ్రహ్మ నుండియే పుట్టినాడు. ఆత్మన యేష ప్రాణో జాయతే, ఆత్మ అంటే పరమాత్మ ఇది. కాబట్టి ది సేమ్ థింగ్ కెన్ బి అప్రిషియేటెడ్ ఇన్ వన్ సెల్ఫ్ అండ్ ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఆర్ ఎక్స్ట్రపోలేటెడ్ టు ది ఎంటైర్ యూనివర్స్. సో కాబట్టి ఈ సర్వము కూడా ఆ పరమాత్మ నుండే, అక్షర పరబ్రహ్మ నుండే ఆవిర్భవించింది, మళ్ళీ అక్షర పరబ్రహ్మ నుండే విలీనమవుతోంది. ఈ విషయాన్ని ఇంతకుముందు పలు పర్యాయాలు దృఢంగా మనం నిర్ధారించడం అయినది. జగతశ్చయన్మూలం తత్పరిజ్ఞానాత్ పరం శ్రేయః ఇది సర్వోపనిషదాం నిశ్చితోర్థః. ఇప్పుడు సర్వ ఉపనిషదాం నిశ్చితోర్థః, ఉపనిషత్తును చదువుకునే విద్యార్థులు దే హ్యావ్ టు అండర్స్టాండ్ సర్టన్ థింగ్స్. ఉపనిషత్తులు, ఈ ఉపనిషత్తులు కదండి సర్వ ఉపనిషదాం, అన్ని ఉపనిషత్తులు బోధించేటువంటి సత్యాలు కొన్ని ప్రధానమైన ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ ఉపనిషత్స్ టాక్ ఆఫ్ ద రియాలిటీ ఆఫ్ ది బ్రహ్మన్ ఇన్ విచ్ ది యూనివర్స్ అపియర్స్ అనే ఒక ప్రధానమైన సిద్ధాంతం. ఉపనిషత్తుల యొక్క రెండవ సిద్ధాంతం ఏమిటంటే, మౌలికమైన సిద్ధాంతాలు ఇవి, స్వామి రంగనాథానంద వీటన్నింటినీ బాగా క్రోడీకరించి చెప్తారు. సో ఇది మొదటి సిద్ధాంతం. మన కంటి ముందు కనపడే జగత్ ఏదైతే, నామరూపాత్మకమైన జగత్ ఏదైతే కలదో, ఇది సత్యము కాదు, ఇది అపీరెన్స్ మాత్రమే, మిథ్య. దీని మూలము వేరే ఉన్నది, పరబ్రహ్మ, అది కంటికి కనబడదు. కాబట్టి ఆ మూలాన్ని చేరుకునే ప్రయత్నం చేయాలి, నెంబర్ వన్. అది ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఉపనిషదిక్ టీచింగ్, అదే అంటున్నారు ఇక్కడ. నెంబర్ వన్ వచ్చింది కాబట్టి 2, 3 కూడా నేను యాడ్ చేస్తున్నాను. సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఉపనిషదిక్ టీచింగ్ ఏమిటంటే, యూనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ వన్, ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ వన్. మీరు ఎగ్జిస్టెన్స్ ని ముక్కల ముక్కల కింద మనం అనుభవానికి తెస్తూ ఉంటాం. యు ఆర్ అన్నప్పుడు అది ఎగ్జిస్టెన్స్, ఐఆమ్ అన్నప్పుడు ఎగ్జిస్టెన్స్. కానీ మన అభిప్రాయం ఏమిటంటే, నీవు ఉన్నావు, నేను ఉన్నాను, రెండూ ఉనికియే, కానీ ఈ ఉనికి భేదము. నీవు ఉన్నావు అనే ఉనికి వేరే, నేను ఉన్నాను అనే ఉనికి వేరే. అలాగే ఇది ప్రాణము గలది, ఇది ప్రాణము లేనిది, రెండు ఉన్నవియే, కానీ ఈ ఉనికి వేరే, ఆ ఉనికి వేరే అని మనం ఉనికిని, ఆ సత్తాని భిన్న భిన్నంగా మనం అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటాం. ఉపనిషత్తులు ఏమని బోధిస్తున్నాయంటే, నీకు ఇంద్రియముల భేదాన్ని బట్టి వస్తు భేదము అనుభవానికి వస్తుంది తప్పిస్తే వాస్తవంలో వస్తువు భిన్నము కాదు. ఇప్పుడు మీరు ఉదాహరణ చెప్తా చూడండి. ఇప్పుడు ఘటం ఉందనుకోండి, ఘటహ అస్తి అని కంటితో చూసి ఘటహ అస్తి అని చెప్తా. ఇప్పుడు కంటితో చూసి నేను తెలుసుకున్నది ఏమిటి, ఉనికి. ఉనికిని గ్రహించా, ఆ ఉనికికి ఘటన నామరూపాలు, ఆ ఉనికి ఒక రూపము, ఓ పేరు. బేసికల్ గా మౌలికంగా గ్రహించేది ఉనికి. కంటితో చూసి నేను ఆ ఉనికిని ఎలా గ్రహించాను, రూపజ్ఞానం కలిగి, రూపజ్ఞానం ద్వారా ఉనికిని నేను పసిగట్టాను. పసిగట్టడం అంటారు, యు సెన్స్ ది ఎగ్జిస్టెన్స్ త్రూ
the understanding of its form, through the form, through the knowledge of the form. Ala kaakunda kallu musukuni ilaaga denni tadimi ghatahasti antaru. ఇప్పుడు కూడా మళ్ళీ పసిగట్టింది రూప ఉనికియే, కానీ ఏ రకంగా పసిగట్టానో ఇప్పుడు స్పర్శ జ్ఞానం ద్వారా పసిగట్టాను. ఇప్పుడు స్పర్శ జ్ఞానం ద్వారా తెలుసుకున్న ఉనికి, రూపజ్ఞానం ద్వారా తెలుసుకున్న ఉనికి ఒకటా వేరువేరా? ఒకటే, ఒకటే ఉనికి. కానీ ఉనికి ఒకటే అయినా దాని రూపాలు మారాయి. ఒకటి రూపరూపంగా ఉంది, ఇంకోటి స్పర్శ రూపంగా ఉన్నది. సో చూసారా, కాబట్టి ఉనికి ఒక్కటియే. అది మరి ఏమండి, ఇందాక రూపంలాగా ఎందుకు కనపడింది ఆ ఉనికి, ఇప్పుడు స్పర్శలాగా ఎందుకు కనపడింది అంటే ఉపాధిని పట్టుకుంటుంది. మీరు ఏ ఇంద్రియం ద్వారా అప్రోచ్ అవుతున్నారో దాన్ని పట్టుకుంటుంది. కంటితో అప్రోచ్ అయితే రూపంలాగా భాషించింది, చెవితో అప్రోచ్ అయితే శబ్దంలా భాషించింది, ముక్కుతో అప్రోచ్ అయితే గంధంలా భాషించింది. కాబట్టి ఉపాధిని బట్టి దాన్ని భాషించే లక్షణం మారింది, కానీ భాషించే వస్తువు ఒక్కటి. అదేవిధంగా ఈ జగత్తు, ఇట్ ఈస్ ఆల్ ఎగ్జిస్టెన్స్, వన్ ఎగ్జిస్టెన్స్, యూనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఇట్ అపియర్స్ ఎస్ మెనీ బికాస్ వీ హ్యావ్ ఎ మైండ్ విచ్ పెర్సీవ్స్ ది మెనీ త్రూ దట్ ఈస్ సెన్స్ ఆర్గన్స్. ఆ రకంగా నానాత్వాన్ని చూడడానికి అలవాటు పడ్డ మనస్సు అనే ఉపాధితోటి ఈ జగత్తును దర్శించబట్టి అది వేరువేరుగా కనపడుతోంది తప్పిస్తే యూనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఎగ్జిస్టెన్స్ ఈజ్ వన్. ఇది రెండవ సిద్ధాంతం, ఉపనిషత్తుల యొక్క రెండవ సిద్ధాంతం. మూడవ ఉపనిషత్తు సిద్ధాంతం, ఇక్కడతో ఉపనిషత్తుల సారం ఆఖరం. మరైతే ఇంక రేపటి నుంచి మీరు క్లాసుకి రానక్కర్లేదా అంటే, ఈ సారాన్ని వంట పట్టించుకోవడం కోసమే రావాల్సి ఉంటుంది. ఇంతకంటే కొత్తగా చెప్పేదే ఉండదు. చాంద్రోగ్యంలో చెప్పబోయేది కూడా ఇదే. సద్విద్య, చాంద్రోగ్యం అంటే దాని పేరే సద్విద్య. ఎగ్జిస్టెన్స్ శంకరులు చాలా బాగా నిరూపిస్తారు అక్కడ. ఆ కథ, ఆ దృష్టాంతాలు, శంకర భాష్యం, అదంతా కలిపి చాలా మధురంగా చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్లేటువంటి ప్రసంగం. ఎనీవే, మూడవ సూత్రం ఏంటంటే, ది ఇన్నేట్ ఎస్సెన్షియల్ నేచర్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ డివినిటీ. వ్యక్తి యొక్క మూలతత్వము ఈశ్వరుడు. అది మూడవ సిద్ధాంతం. ఈ మూడు సిద్ధాంతాలే చెప్తుంది ఉపనిషత్తు. మీరు ఉపనిషత్తు పేరు చెప్పి ఇంకేవేవో చెప్తూ కూర్చుంటే అది అర్థం లేనమాట. నారాయణోపనిషత్తు అని ఒకటి ఉంది, మహానారాయణోపనిషత్తు కాదు, మహానారాయణోపనిషత్తు వేదం. ఈ నారాయణోపనిషత్తు ఎవడో రాసి పెట్టండి, అది చాలా గడబిడగా ఉంటుంది. సో ద్వైతాన్ని బోధిస్తుంది. అన్నిటికీ ఉపనిషత్తుని పేరు పెట్టడం, ప్రతి వాళ్ళు ఉపనిషత్తు. ఆఖరికి ఇంపోర్టెడ్ రిలీజియన్స్ కూడా ఉపనిషత్తుని పేరు పెట్టేసుకుంటుంది. అలా కాదు, ఇట్స్ నాట్ లైక్ దట్. సో ఈ మూడు మౌలికమైనటువంటి ఉపనిషత్తు నిరూపణం, అత్యంత మౌలికమైన సిద్ధాంతాలు. ఈ మూడు కాకుండా మూడింటిని మీరు వదిలిపెట్టేస్తే ఇంకా ఉపనిషత్తులో ఏమీ సారం లేదు, నిర్వీర్యం అయిపోతుంది ఉపనిషత్తు. సో దాంట్లో మొదటిది చెప్పారు ఇక్కడ, జగతశ్చయన్ మూలం. అయితే ఇప్పుడు జగత్తు యొక్క, ఇప్పుడు జగత్తును తెలుసుకుంటే ఏమొస్తుంది? జగత్తును తెలుసుకుంటే ఏమొస్తుంది? సంసారం వస్తుంది. సంసారం అంటే ఏంటండి? సౌండ్ తక్కువ ఉందా? ఇప్పుడు పర్వాలేదు, నౌ ఇట్స్ ఓకే. సో జగత్తును తెలుసుకుంటే ఏమొస్తుందండి? సంసారం వస్తుంది. అంటే సంసారం అంటే ఎలా ఉంటుందో తెలుసిన? ఉపలబ్ధి. మీరు తెలుసుకుంటూ ఉంటే అది బంధిస్తుంది. తెలుసుకోకపోతే ఇప్పుడు మనిషి వస్తుత జ్ఞానస్వరూపుడు కదండి. జ్ఞానస్వరూపుణ్ణి తాళ్లతోటి వాటితోటి బంధం చేయడం కుదరదు. ఫిజికల్ ఆబ్జెక్ట్కి తాడుతో బంధిస్తారు. జ్ఞానస్వరూపుడికి బంధం ఎలా ఉంటుంది? తప్పుడు జ్ఞానం రూపంగా ఉంటుంది. ఇంకెలా ఉంటుంది బంధం? అంతే కదండి, తప్పుడు జ్ఞానం రూపంగానే బంధం ఉంటుంది. ముక్కుకి మీరు హింస పెట్టాలి, ముక్కును హింస పెట్టాలంటే ఏం చెప్పి కోసేయడం కాదు పాయింట్. ముక్కును హింస పెట్టాలంటే ఒక దుర్వాసంలో వాడిని పారేస్తే ఆ ముక్కును హింస పెట్టినట్టు అవుతుంది. చెవికి హింస ఏమిటంటే కఠోరమైన శబ్దాలను ప్రయోగిస్తే చెవికి హింస. జ్ఞానస్వరూపుడైన మనిషికి బంధం ఏమిటంటే వాడు తప్పుడు భ్రాంతుల్లో బతుకుతూ ఉండడమే వాడికి బంధం. బంధం అలాగే ఉంటుంది. తాళ్లతో కట్టేస్తే బంధం అవుతుంది, అది ఫిజికల్ బాడీకి బంధం అవుతుంది. ఎనీవే, సో జగత్తు మనకి బంధం ఎప్పుడవుతుందంటే ముందు జగత్తు తెలియబడుతూ ఉండాలి. తెలియబడకపోతే బంధం ఎందుకు అవుతుంది? తెలుస్తూ ఉంటుంది ఉపలబ్ధి. అలా తెలుస్తూ జగత్తును తెలుసుకుంటున్నప్పుడు ఆ తెలుసుకోవడంలో భాగంగా
మనకి నానాత్మము తెలుసుకుంటాము. జగత్తును తెలుసుకోవడం అంటే నానాత్వాన్ని తెలుసుకోవడమే, ఇది వేరు అది వేరు అది వేరు అది వేరు అని భిన్న భిన్న భిన్నంగా తెలుసుకోవడం పేరే జగత్తును తెలుసుకోవటం. అలా తెలుసుకుంటే సందర్భంలో రాగద్వేషాలు ఉంటాయి. ఏదైతే దేహాభిమానముతో కూడిన నాకు అనుకూలమో దాని ఎందు రాగము, దేహాభిమానముతో కూడిన నాకు ఏది ప్రతికూలమో దాని ఎందు ద్వేషము, ఇవి రాగద్వేషాలు ఉంటాయి. హ్యూజ్ స్ట్రక్చర్ ఆఫ్ రాగద్వేష నిర్మాణం అవుతుంది. ఎంత పెద్ద స్ట్రక్చర్ రాగద్వేషాల నిర్మాణం అవుతుందంటే ఊహించడం కష్టం. నేను పక్కన ఒక మహాత్ముని పక్కన కూర్చున్నా, ఉంటే పక్కన కుర్చీలో కూర్చున్నాను ఒక పెద్ద ఆయన మహాత్ముడు. ఈ లోపల ఏదో ఏదో పిచ్చాపాటి కబుర్లో, ఈ లోపల దూరం నుంచి ఒక ఆయన వస్తున్నారు. వస్తుండే మహాత్ముడు నన్ను ఇలా టచ్ చేసి దేఖో ఉసుకో దేఖో అని అన్నారు. ఇంకా చూశాను, ఈజ్ ఎ బ్యాడ్ గాయ్, హీస్ కమింగ్ టు ఫైట్ విత్ అస్ అని చెప్పారు. మనతో దెబ్బలాటానికి వస్తున్నాడు వాడు దుష్టుడు అని చెప్పారు. నిజం కూడా, ఆయన రాత్రి దాడ దెబ్బలాడడానికే వచ్చాడు. హీ హాజ్ అండర్స్టూడ్ కరెక్ట్లీ. బట్ చిత్రం ఏంటంటే, దిస్ ఈజ్ ది నాలెడ్జ్ ఆఫ్ జగత్. జగత్ యొక్క నాలెడ్జ్ అలాగే ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ వస్తున్న వ్యక్తి మనతోటి ఫైట్ చేయటం కోసం వస్తున్నాడు, వాడు దుష్టుడు అనే సంగతి ఆయనకి తెలిసింది, తెలుసుకున్నాడు. ఆ జ్ఞానం వల్ల ఆయన బంధింపబడ్డాడంటారా, మరి ఏమయ్యాడంటాడు? హీ వాజ్ డిస్టర్బ్డ్ అండ్ హీ వాజ్ బౌండ్ బై దట్ నాలెడ్జ్. సో ఇట్ ఈస్ ది నాలెడ్జ్ విచ్ బైండ్స్ అస్. రాంగ్ నాలెడ్జ్. సపోజ్ ఆయన దెబ్బలాడడానికి వచ్చినా కూడా వాస్తవంలో ఆ సూపర్ఫిషియల్ గా ఏదో దెబ్బలాడుతున్నట్టు అనిపించినా, ఈ దెబ్బలాట్లు దాంట్లో ఇన్వాల్వ్ అయిన ఇష్యూస్ ఏవో ఉంటాయి. దేని గురించి దెబ్బలాడతారండి? 100 రూపాయల కోసం దెబ్బలాడేవాడు ఒకటి, 10 రూపాయల కోసం దెబ్బలాడుకుంటారు రోడ్డు మీద. రోడ్డు పక్కన దెబ్బలాడుకునేవాళ్ళు 10 రూపాయల కోసం దెబ్బలాడుకుంటారు. ఎప్పుడైనా మీరు సాయంకాలం కళ్ళు కాంపౌండ్ దగ్గరికి వెళ్తే అక్కడ దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఎవరో ఇద్దరు ముగ్గురో తప్పనిసరిగా దెబ్బలాడుకుంటూ ఉంటారు. వాళ్ళ దెబ్బలాట్లో ఇష్యూ ఏమిటా అని చూసినట్లయితే ఓ 10 రూపాయల ఇష్యూ ఉంటుంది. దట్ ఈస్ ది ఇష్యూ. ఏమంటే ఎయిర్ కండిషన్డ్ రూముల్లో దెబ్బలాడుకుంటారు, గన్నులు అవి పెట్టుకుని దెబ్బలాడుకుంటారు, కాల్ చేసుకుంటారు కూడా. అక్కడ ఇష్యూ ఎంత ఉంటుందంటే 1 లక్ష రూపాయలు 5 లక్షల రూపాయలు ఉంటుంది. తర్వాత పెద్ద పెద్ద కంపెనీల యజమానులు బ్రదర్స్ సిస్టర్స్ కూడా దెబ్బలాడుకుంటారు, చాలా గట్టిగా దెబ్బలాడేసుకుంటారు. మర్దర్స్ కూడా అయిపోతూ ఉంటాయి ఒకప్పుడు. అక్కడ ఇష్యూ ఎంత ఉంటుందంటే $1 మిలియన్ ఆర్ అంటే $100 మిలియన్ మీద దెబ్బలాడుకుంటారు. మొత్తం మీద దెబ్బలాటికి ఇష్యూ హేతు ఏమిటంటే ఒక లోభం తప్ప మరింకే ఉన్నది. సో ఎనీవే, సో ఈ దెబ్బలాటికి ఏదైతే ఇష్యూయో, లైక్ సమ్ మనీ, దిస్ ఇష్యూ ఈజ్ మీనింగ్లెస్ అండ్ ఇట్ ఈస్ వర్త్లెస్. వెదర్ ఐ విన్ ఇట్ ఆర్ ఐ లూజ్ ఇట్, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఇప్పుడు ఒక 10,000 రూపాయల దగ్గర మీకు నాకు తేడా వచ్చిందనుకోండి, ఐ సే ఓకే యూ కీప్ దట్ 10,000. ఐ సే ఎందుకో తెలుసునండి, మనిషిని 10,000 ఉద్ధరించేది ఎలాగూ లేదు. ఆఖరికి అంతిమంగా ఆ 10,000 నిన్ను ఉద్ధరించావు, నన్ను ఉద్ధరించావు. ఊరికే ఏదో భ్రాంతి పడి లోభంతో కిటకిటలకి ఇబ్బంది పడ్డమే కానీ ఆ 10,000 నువ్వు అట్టబెట్టుకుని నువ్వు ఉద్ధరించేది ఏమీ లేదు. ఆ 10,000 నేను లూజ్ అయినందువల్ల నాకు వచ్చి నష్టం. ఐ నో దట్ వెరీ క్లియర్లీ, ఐ కెన్ సీ దట్ క్లియర్లీ. దేర్ ఫోర్ 10,000 దగ్గరికి వచ్చేప్పటికి ఓకే భాయ్ కీప్ ఇట్ అంట. కెన్ ఐ సే దట్ 10 లాక్స్ దగ్గరికి వచ్చేప్పటికి కెన్ ఐ సే దట్ ఇట్ ఆల్ డిపెండ్స్. కాబట్టి ఈ ఇష్యూ వాట్ ఎవర్ మే బి ది కాజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, ఇట్ ఈస్ వర్త్లెస్ అండ్ మీనింగ్లెస్, ఇట్ ఈస్ నాట్ వర్త్ పర్ష్యూయింగ్ అని కనుక నాకు తెలిసిందనుకోండి, అప్పుడు ది వే ఐ లుక్ అట్ ది అదర్ పర్సన్ ఇంకో రకంగా ఉంటుంది. అప్పుడు అదర్ పర్సన్ వస్తున్నాడంటే అది బంధహేతువు కాదు, ఐ సీ సంథింగ్ ఎల్స్. ఆ వ్యక్తి అంత శత్రువుని ఎప్పుడైతే నేను చూడడం మానేశానో, అల్టిమేట్లీ ఇట్ ఈజ్ ఆల్ వన్ డివినిటీ అని కనుక చూడగలిగితే దాంట్లో బంధమే ఉండదు. కాబట్టి జగత్తుని యథాతథంగా కంటికి కనబడే విధంగా, చెవికి వినబడే విధంగా, అది ఎలాగా ప్రతీయమానమో, ఎలా అనుభవానికి వస్తుందో అలాగే సత్యమని కనుక స్వీకరించినట్లయితే వాడు తప్పనిసరిగా అట్టి స్వీకారము చేత, సో దట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది వరల్డ్ ఇట్ బైండ్స్ ది ఫెలో. ఈ బంధం నుంచి విముక్తి ఏమిటంటే, అండర్స్టాండింగ్ లో దోషం వచ్చినప్పుడు దాని నుంచి విముక్తి ఎలా వస్తుంది? యు హావ్ టు కరెక్ట్ ది అండర్స్టాండింగ్, అండర్స్టాండింగ్ నే కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో సర్వ ఉపనిషత్తుల యొక్క సిద్ధాంతం ఏమిటంటే, ఈ జగత్తు యొక్క మూలము అద్వితీయ పరబ్రహ్మ. ఆ సత్యాన్ని నీవు తెలుసుకున్నప్పుడు నీకు పరం శ్రేయః,
సర్వోత్తమైన శ్రేయస్సు అనగా మోక్షము జీవన్ముక్తి నీకు లభించును. ఇది సర్వ ఉపనిషత్తుల యొక్క మూల సిద్ధాంతం. సో ఈ విషయమే ఆత్మన యశ ప్రాణో జాయతే ఇత్యాది విషయాల్లో. కాబట్టి అక్షర పరబ్రహ్మ నుండి జగత్తు పుట్టింది, మళ్లీ జగత్తంతా కూడా అక్షర పరబ్రహ్మలోనే విలీనమవుతుంది. కాబట్టి అక్షర పరబ్రహ్మయే సత్యము, జగత్తు సత్యం కాదు. ఈ పాయింట్ దృష్టి మనస్సుకి బాగా రావాలి. ఇది మనస్సుకి రానంత వరకు ఈ సంసార బంధము అలా కొనసాగుతుంది. సో ఇది అత్యంత మౌలికమైనటువంటి సిద్ధాంతము, ఉపనిషదాం నిశ్చితోర్థ. ఈ విషయం ఇంతకుముందు అనేక రకాలుగా చెప్పబడి ఉన్నది. అనంతరం చోక్తం సర్వజ్ఞ సర్వోభవతీతి. సో ఆ ప్రకరణంలో ఆ మూడో ప్రశ్న కొంచెం ముందుకు వెళ్ళి, ఎవడైతే ఈ సర్వ జగత్ కారణం బ్రహ్మను తెలుసుకుంటాడో వాడు సర్వజ్ఞుడు, స సర్వజ్ఞ, వాడు సర్వము తెలుసున్నవాడు అవుతాడు. సో సర్వము తెలుసున్నవాడు ఎందుకు అవుతాడు? సర్వమునకి మూలము పరబ్రహ్మయే. మూలాన్ని తెలుసుకుంటే సర్వము తెలుసుకున్నట్టే. ఇప్పుడు మహారాజు, ఇప్పుడు ఇంటి యజమాని ఉన్నాడు అనుకోండి, మీరు ఏదైనా గృహానికి, నాకు అనుభవానికి వస్తూ ఉంటుంది తరచుగా, ఏదైనా మీరు గృహానికి వెళ్ళారనుకోండి, ఆ గృహ యజమాని మీకు అనుకూలుడైతే, మీ ముందు ప్రేమ గలవాడైతే, అతని భార్య, పిల్లలు, నౌకర్లు, చాకర్లు, డ్రైవర్లు అందరూ కూడా వచ్చేసి మీకు అనుకూలంగా ఉంటారు, మీకు దండం పెడతారు. గృహ యజమాని మీరు బుట్టలో వేసుకోగలిగితే వీళ్ళందరూ బుట్టలో వేసుకుంటారు. ఫర్ సమ్ రీజన్ గృహ యజమాని హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ, మే నాట్ బి ఎగ్నెస్ట్ యూ, బట్ హీఈస్ నాట్ కీన్, న్యూట్రల్గా ఉంటాడు. స్వామీజీ వస్తున్నాడంటే భార్యని పిలిచి, ఏ దేఖో స్వామీజీ ఆ రా దేఖో అని ఆయన అటు పక్కకు పోతాడు. అలా అయిందనుకోండి, అప్పుడు అప్పుడు ఏమవుతుంది, భార్య కనుక అనుకూలంగా స్వామీజీ ఎందుకు భక్తి శ్రద్ధలు గల వాళ్ళు అయితే స్టిల్ హీ హ్యాస్ స్టిల్ సంథింగ్ దే, బట్ స్టిల్ ఈ డ్రైవర్లు వాళ్ళు పరిశీలిస్తారు. దే కమ్ టు నో ఆఫ్ ఇట్ అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మగారు చూస్తున్నప్పుడు స్వామీజీని ఓ రకంగా ట్రీట్ చేస్తారు, అమ్మగారు సమీపంలో లేకపోతే కేర్, డోంట్ కేర్ అని చెప్పి. అయితే స్వామీజీ ఈజ్ సపోజ్ టు బ్లెస్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్, దట్ ఈజ్ ద డిఫరెంట్ స్టోరీ. సో ఇవన్నీ కూడా మనం తెలుస్తూ ఉంటాయి. తెలిసి చిరునవ్వు నవ్వుకుని ముందుకు వెళ్తూ ఉండటం లోకదృష్టి అలా ఉంటుంది. కాబట్టి మీరు జగత్ కారణం బ్రహ్మను తెలుసుకుంటే సర్వ జగత్తుని మీరు తెలుసుకున్నట్టే. మీకు తెలుసుకోవాల్సింది ఏం మిగలదు. సో సర్వజ్ఞ తర్వాత తెలుసుకోవడం కూడా ఎలా తెలుసుకుంటారు, బ్రహ్మయే ఆత్మ అని తెలుసుకున్నారనుకోండి, అప్పుడు మీరేమవుతారు, సర్వోభవతి, సర్వజ్ఞ భవతి, సర్వోభవతి. అసలు సర్వజ్ఞకి రెండు రకాల విగ్రహవాక్యాలు చెప్పారు శంకరులు ముందు మాండుక్య భాష్యంలో. సర్వం జానాతీతి సర్వజ్ఞ, సర్వము తెలుసుకునేవాడు సర్వజ్ఞుడు. సర్వశ్చాసౌ జ్ఞశ్చ సర్వజ్ఞ, అసలు కర్మధారే సమాసం చేశారు, అసౌ జ్ఞ జ్ఞానస్వరూపుడు సర్వుడు కూడా అని మాండుక్య భాష్యంలో అలా చూపిస్తారు. ఎనీవే, కాబట్టి సర్వజ్ఞ భవతి సర్వోభవతి అని ఆ బ్రహ్మజ్ఞానం యొక్క మహాఫలాన్ని, సర్వాత్మభావాన్ని ఇదంతా చెప్పడం అయింది. ఏది మిగలలేదు, ఇదంతా చెప్పడం అయింది. ఇంకా అయితే మరి ఆరో ప్రశ్న ఏమిటి చేసేదంటే, అదే దానికోసమే ఈ సంబంధం గ్రంథం. వక్తవ్యంచ వాతరిహి తదక్షరం సత్యం పురుషాఖ్యం విజ్ఞేయమితి. అయితే ఉన్నది ఒక్కటే, జగత్తంతకే అదే మూలం, జగత్తంతా దాని నుంచే పుట్టింది. అటువంటిప్పుడు ఆ అక్షర పరబ్రహ్మను తదక్షరం అదియే సత్యం, అది చేతనము గనుక, చైతన్య ఘనము గనుక దానికి పురుష అని పేరు కూడా. ఈ మాటలన్నీ మనం అనుకున్నాం. అటువంటి ఆ అక్షర పరబ్రహ్మని క్వ విజ్ఞేయం, మేము ఎక్కడ గుర్తుపట్టాలి, జ్ఞేయం అంటే తెలుసుకోవాలి లేక గుర్తుపట్టాలి. ఇప్పుడు సాధనలో రెండు భాగాలు ఉన్నాయి, చేయాల్సిందేం ఉండదు. ఇప్పుడు దేవుడు ఉన్నాడనుకోండి, పోలండి, చేయాల్సింది కూడా ఉందనుకోండి. చేయడం అంటే పూజ చేయటం ఏదో, దేవుణ్ణి ఒక రూపంగా మీరు ఫిక్స్ చేసినప్పుడు ఏదో పూజా పురస్కారం ఏదో ఉంటుంది. అలా కాకుండా దేవుణ్ణి భావన చేయడం అని రెండవది, నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ లెవెల్ కర్మ, రెండవ లెవెల్ భావన. ఈశ్వరుణ్ణి భావన చేయటం, స్మరించటమో లేక భావన చేయటం.
సో నవధా భక్తి అని చెప్తాడు ఆయన ఎవరు ప్రహ్లాదుడు. సో విష్ణోహ కీర్తనం స్మరణం బాధ చింతనం అంటే ఇలా ఏవో చెప్పు వస్తాడు, తొమ్మిది రకాలు చెప్తాడు. దాంట్లో కొన్ని ఫిజికల్ గా చేసి ఉంటాయి, పూజాధికం ఉంటుంది కర్మ, కొన్ని ఉపాసన భావనాత్మకంగా ఉంటుంది కీర్తించటము ఇత్యాది, మూడవది జ్ఞానము. ఇప్పుడు చెయ్యటం అన్నది ఉపనిషత్తుల్లో పెద్ద ఇష్యూ కాదు, ఇక్కడ చేయాల్సిందే, ఇక్కడ ఉపాసనా జ్ఞానమే. కర్మ ఉన్నా ఏదో లిటిల్ మెన్షన్ ఇస్తే, కేవల కర్మకి ఇక్కడ ప్రాధాన్యం తక్కువ, ఉపాసనకి ప్రధానం. కాబట్టి ఇప్పుడు అక్షర పరబ్రహ్మను నేను ఉపాసించాలి. ఎందుకు ఉపాసించటం? నేను అక్షర పరబ్రహ్మ కంటే భిన్నంగా లేను అని తెలుసుకోవటం కోసం ఉపాసించాలి. సపోజ్ నేను అక్షర పరబ్రహ్మ కంటే భిన్నంగా లేను అని తెలుసుకున్నాను అనుకోండి, అప్పుడు ఇంక ఉపాసించాల్సిందే ఉంటుంది, అక్షర పరబ్రహ్మయే ఉండడమే ఉంటుంది. ఇప్పుడు నాకంటే నేను వేరు రాజుగారు వేరు ఉన్నారనుకోండి, అప్పుడు రాజుగారితో కొంత స్నేహాన్ని పెంచుకోవాలి, పెంచుకుంటే ఆయన అనుగ్రహం అనుకుంటుంది. సపోజ్ నేనే రాజసింహాసనం మీద అభిషిక్తున్నాయని అనుకోండి, ఇంక నేను ఎవళ్లతో స్నేహం చేయాలి, రాజుగా ఉండడమే, రాజుగారిని ఉపాసించక్కర్లేదు. రాజు కంటే భిన్నంగా ఉన్నప్పుడు రాజును ఉపాసించాలి, తానే రాజు అయితే రాజై ఉండడమే. కాబట్టి ఉపాసన అంటే పరబ్రహ్మ కంటే భిన్నంగా ఉండడము అంటే అజ్ఞానం చేత, ఇంకా తెలుసుకోవాల్సిన సందర్భంలో ఆ భిన్నంగా ఉన్న స్థితిలో వీడు పరబ్రహ్మను ఉపాసన చేయాలి. ఎందుకంటే పరమేశ్వరుని ఎందుకు ఉపాసన చేయటం అంటే, చూడండి రెండే వికల్పాలు ఉన్నాయి మనస్సుకి. ఈ మనస్సు అనేది చేస్తే జగత్తును ఉపాసన చేస్తుంది, లేకపోతే పరమేశ్వరుని ఉపాసన చేస్తుంది, అంటే ఇదేనా ఒకటి అదేనా ఒకటి, రెండే మనస్సు. ఇప్పుడు మీరు పొద్దున్న 6:30 నిద్రపోతున్నారనుకోండి, నిద్రపోతుంటే మనస్సే లేదు, కాబట్టి మనస్సు ఏం చేస్తుందని ప్రశ్నే లేదు. నిద్రపోకుండా తెలివిగా ఉన్నారనుకోండి, తెలివిగా ఉంటే మీరు జగత్తును ఉపాసన చేస్తున్నారా ఈశ్వరుని ఉపాసన చేస్తున్నారా? ఏదో సూర్యుడికి నమస్కారం చేస్తున్నారనుకోండి, ఈశ్వరుని ఉపాసన చేస్తున్నారన్నమాట. న్యూస్ పేపర్ చదువుకుంటున్నారనుకోండి, జగత్తును ఉపాసన చేస్తున్నారన్నమాట. ఏదో వికల్పం ఉంటుంది, ఇదేనా వికల్పం అదేనా వికల్పం. అంతేగాని మేము జగత్తుని ఉపాసన చేయం, ఈశ్వరుని ఉపాసన చేయం, ఇంక మూడో దాన్ని ఏదైనా ఉపాసన చేస్తామంటే మూడోది ఏముంది? లేదు అసలు మూడోది. కాబట్టి రెండే వికల్ప, పోని మంచిదే. అయితే పోని జగత్తుని ఉపాసన చేస్తాం, ఈశ్వరుని ఎందుకు ఉపాసన చేయాలి? ఏం అభ్యంతరం లేదు, జగత్తుని ఉపాసన చేస్తే జగత్తు నిన్ను బంధిస్తుంది. ఇప్పుడు దేరీసే పర్టికులర్ హెల్ప్, మేము తెలుగులో దూలగొండి అని అంటారు, దూలగొండి అని ఒక చెట్టు ఉంది, అది ఆకు అది ఉంటుంది ఒక క్రీపరం, మీరు వెళ్ళి దాన్ని వెళ్ళి స్పృశించారనుకోండి, చెయ్యంతా కూడా చాలా వాచిపోయి దూరదొచ్చేసి మంటలు కుట్టేసి చాలా దుఃఖాన్ని అనుభవిస్తాయి. ఈ జగత్ అటువంటిది. కాబట్టి జగత్తును ఉపాసన చేస్తారంటే గో అహెడ్ డూ ఇట్. బాబు మాకు విరక్తి పుట్టేసింది, ఈ జగత్ అంటే విరక్తి పుట్టింది, జగత్ ఉపాసన వద్దు. అయితే ఇప్పుడు ఇంక నీకు మిగిలింది ఏమిటంటే ఈశ్వర ఉపాసనే మిగిలింది, ఇంక మరో వికల్పం లేదు. నిద్రపోలేనా? నిద్ర 24 గంటలు నిద్రపోలేడు కదా, అది మంచిది కూడా కాదు. 8 గంటలు 8 గంటలు మ్యాక్సిమం అన్ని కలుపుకుని మధ్యాహ్నం నేపతో సహా, సో 6-7 అవర్స్ or 7-8 అవర్స్, నాట్ మోర్ దాన్ దట్, నాట్ 8-9 అవర్స్. 8-9 అవర్స్ అంటే తమో గుణంలో పడిపోతుంది అప్పుడే. 7-8 అవర్స్ ఈజ్ ది ఆప్టిమం. సో మనస్సు అలర్ట్ గా ఉన్నప్పుడు జగత్తునైనా ఉపాసన చేయాలి, ఈశ్వరునైనా ఉపాసన చేయాలి. కాబట్టి జగత్తు ఉపాసనని మీరు కట్టి పెట్టడానికి ఈశ్వరోపాసన ఉపాయం, ఇంకో ఉపాయం ఏం లేదు. ఈశ్వరుణ్ణి ఉపాసన చేయాలంటే ఎక్కడ ఉపాసన, ఎక్కువ విజ్ఞేయం, ఎక్కడ ఉపాసన చేయాలి? ఉపాసన చేయడానికి ఒక ఆలంబనం ఉండాలి, ఒక యాంకర్ ఉండాలి. ఎక్కడ ఉపాసన చేయాలి? ఎక్కడ ఉపాసన చేయాలి అంటే మీరు వెళ్ళి ఆగమశాస్త్రంలో వైష్ణవ నారద పాంజరాత్రాగమో లేకపోతే అలా అడిగారనుకోండి, ఏదో ఈ ఆలయంలో ఉపాసన చేయ ఆలయంలో ఉపాసన చేయని చెప్తారు. ఆగమశాస్త్రం, ఇది ఆగమశాస్త్రం కాదు కదండి, ఇది ఉపనిషత్తు కదా. మనం చదువుతున్న పాఠం ఏమిటనే దానికి తగ్గట్టుగా ఉంటుందండి, పాఠానికి తగ్గ. ఇప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఇన్ విచ్ ఎన్వైరాన్మెంట్ యు ఆర్ స్టడీయింగ్ ఉపనిషత్. మునీనాం హృది దైవతం, మునులు అంటే మననశీలులు, మననం చేసి, మునులు అంటే గడ్డాలు మీసాలు ఉన్నవారిని కాదు, మనన స్వభావం గలవారు అంటే మీరే. ఉపనిషత్తుని అధ్యయనం ఎవరు చేస్తారో వాళ్ళే మునులు. ఈ మునులకి దైవతం ఎక్కడుంటాడండి? దేవుడు ఎక్కడుంటాడు? హృది దైవతం, మునీనాం హృది దైవతం. కాబట్టి హృదయ స్థానంలో
వీడు ఆ పరబ్రహ్మని ఉపాసన చెయ్యాలి. అదంతా చెప్పాల్సింది ఉంది. క్వ విజ్ఞేయం, ఎక్కడ ఉపాసన చేయాలి, ఎక్కడ ఉపాసన చేయాలి, తర్వాత ఏ విధంగా తెలుసుకోవాలి, అదంతా కూడా చెప్పడం బాకీ ఉన్నది. ఆ బాకీ పూర్తి ఇచ్చేస్తే ఉపనిషత్తు పూర్తవుతుంది. అందుకోసం ఈ ఆరో ప్రశ్న ఆరంభమవుతోంది అని సంబంధం. తదర్థోయం ప్రశ్న ఆరభ్యతే. కాబట్టి పరమేశ్వరుణ్ణి మనం ఉపాసన చేస్తే ఎక్కడ ఉపాసన చేయాలి, తెలుసుకుంటే ఎలా తెలుసుకోవాలి, ఈ విషయాలన్నీ నిర్ధారణ చేయడం కోసం ఈ ప్రశ్న ఆరంభించబడుతున్నది. ఉపాసన ముఖ్యం. ఎందుకంటే ఉపాసన చేసినట్లయితే జ్ఞానానికి వాడు తయారీ అవుతాడు. అంతర్ముఖంగా ఉండి హృదయ స్థానంలో ఈశ్వరుని ఆరాధించడం, ధ్యానం చేయడం అవసరం కదండి, అది వెరీ ఇంపార్టెంట్. సో ఈ సమాచారం అంతా తెలుపుడు చేయడం కోసం ఈ ఆరవ ప్రశ్న ఆరంభించబడుతున్నది. దీన్ని సంబంధ గ్రంథము అంటారు. దట్ ఈస్ హౌ అంతకుముందు జరిగిన గ్రంథానికి ఇప్పుడు రాబోయే భాగానికి కనెక్షన్, సంబంధం అంటే అదే కదా. అయితే సరే, అయితే మొదలు పెట్టండి, చెప్పండి, హృదయంలో ఉపాసన చేయాలి అని చెప్పండి. వీడెవడో వచ్చాడు, కౌసల్యో రాజపుత్ర వచ్చాడు, నన్ను ఏదో ప్రశ్న అడిగాడు, ప్రశ్న అడిగితే నాకు తెలియదన్నాను, నాకు తెలియదంటే వాడు మొహమదోలో పెట్టాడు. ఎందుకు అప్పుడేమో నేను ఒక శపథం ఒకటి చేశాను, నాకు తెలుసుంటే నీకు చెప్పేవాడు, అసత్యం చెప్పి అలవాటు నాకు లేదని చెప్పేసి నేను చెప్పాను. అప్పుడు ఆయన ఏమో సరే ఓన్లే ఆ శంకని శంక పోయింది, కానీ కిమన్నాస్తి ఏం మాట్లాడకుండా లేచక్కపోయాడు. ఆ ప్రశ్న మిమ్మల్ని ఎందుకు ఈ గోలంతా ఎందుకండి, డైరెక్ట్ గా చెప్పేది ఏదో చెప్పచ్చు కదా, హృదయంలో ఉపాసన చేసుకో అని చెప్పచ్చు కదా, ఈ కథ అంతా ఎందుకు అది చెప్తున్నారు. వృత్తాన్ వాక్యాలంచ విజ్ఞానస్య దుర్లభత్వ ఖ్యాపనేన తల్లభ్యర్థం ముముక్షూణాం యత్న విశేషోత్పాదనార్థం. వృత్త అన్వాఖ్యానం. వృత్త అంటే గడచిన, జరిగిన ఘటన, సంథింగ్ హ్యాపెండ్. వృత్త, ఇప్పుడు ఎవరో రాజపుత్రుడు వచ్చాడు, నన్ను అడిగాడు, ఇదంతా ఏమిటండి, ఇది వృత్తాంతం, జరిగిపోయిన ఘటన. ఎందుకు జరిగిపోయిన ఘటన అన్వాఖ్యానం, మళ్ళీ తిరిగి చెప్పడం అను, మళ్ళీ దాన్ని పునః ఈ కథనంతనే ఏకరవ పెట్టడం. ఎందుకంటే చూడండి, విజ్ఞానస్య దుర్లభత్వ ఖ్యాపనైన. ఈ విజ్ఞానము, విజ్ఞానం అంటే ఉపాసనా జ్ఞానము కూడా. భేద దృష్టి ఉన్నంతకాలం ఉపాసన, భేద దృష్టి తొలగిపోతే విలీనమైపోయి ఆత్మనిష్ఠుడై ఉండిపోవుట. సో రెండింటికి విజ్ఞానం అనే పేరు. కొన్ని ఉపాసనతో ప్రారంభించండి, సాధకులకి ఉపాసన ముఖ్యం. కాబట్టి ఈ ఉపాసన చాలా దుర్లభమైనది అని సూచిస్తారు ఆ కథలో. అంత తేలిక కాదు. 12 సంవత్సరాలు వేదాధ్యయనం చేసుకున్న వాడి దగ్గరికి రాజపుత్రుడు వచ్చి ఎక్కడ పరమాత్మని ఉపాసన చేయాలా అంటే నాకు తెలియదండి, కనుక్కొని చెప్తానన్నాడంటే అది ఎంత దుర్లభమో చూడండి. అది దుర్లభం అని చెప్పడం, దుర్లభం అని చెప్తే ఏమిటి ఉపయోగం? దుర్లభత్వ ఖ్యాపనేనా. దుర్లభము అంటే దొరకంది అని కాదు, అలభ్యము అని కాదు, దుఃఖేన లభ్యం. తెలుసు, పొందటానికి కొంత కష్టపడాల్సి ఉంటుంది, దుర్లభము. సో ఇప్పుడు మీరు స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, ఈ పని అవదండని వాడు చెప్పడం. ఈ ప్లాన్ శాంక్షన్ అవుతుందంటే, నో, దిస్ ప్లాన్ కెనాట్ బి శాంక్షన్డ్. మున్సిపల్ ఆఫీస్లో దిస్ ప్లాన్ కెనాట్ బి శాంక్షన్డ్ బికాస్ ఇట్ వైలేట్స్ ఎవ్రీ పాసిబుల్ రెగ్యులేషన్, సో ఇట్ కెనాట్ బి శాంక్షన్డ్. మీరు ఏదైనా మీరు వెస్టర్న్ కంట్రీస్లో, వెస్టర్నే అక్కర్లేదు, సింగపూర్ లాంటి కంట్రీస్లో, ఏషియన్ కంట్రీస్లో కూడా ఏదైనా ఒక ప్లాన్ తీసుకెళ్లి మేము ఇల్లు ఇలా కట్టుకోవాలనుకుంటున్నామంటే వాడు చూసి ఇంటి మార్కు పెట్టి వెళ్ళడం చెప్తాడు. నో, ఇట్ కెనాట్ బి శాంక్షన్, కెనాట్ బి శాంక్షన్, అలభ్యం. కానీ మన దగ్గర దుర్లభం. ఇట్ కెన్ బి శాంక్షన్డ్ బట్ విత్ సమ్ డిఫికల్టీ. అలా వెరీ కరప్ట్ సొసైటీ, వెరీ అన్ఫార్చునేట్. వై వీ కెనాట్ మేక్ ప్రోగ్రెస్ అంటే, హౌ కెన్ వీ మేక్ ప్రోగ్రెస్, సో మచ్ కరప్షన్. ఆయన ఆ దేవాదాయ శాఖ మంత్రి ఒక ఆయన అన్నాడు, చాలా సిన్సియర్ పర్సన్, చాలా మంచివాడు ఆయన. ఆయన అన్నాడు, ఒక ఎవరో ప్రశ్న అడిగారు అసెంబ్లీలో, మీరు వింటూ ఉంటారు, ఆయన నా ఉత్సాహం కోసం నేను చెప్తున్నా, ప్రభుత్వ దేవాలయ దేవాదాయ భూములు ఎన్ని ఆక్రమణలో ఉన్నాయి అని అడిగాడు ప్రశ్న, సమ్ క్వశ్చన్. ఈ ప్రశ్నని సెక్రటేరియట్కి రిఫర్ చేస్తే వాళ్ళు ఏదో రిప్లై ఇస్తారు, ఆ రిప్లయే మంత్రి చదువుతాడు. ఇది మామూలుగా జరిగే వృత్తాంతం. ఈ మంత్రి ఆ ప్రశ్నకి సమాధానం చూశాడు. చూసి ఏమని చెప్పాడో తెలుసు ఆయన, అయ్యా ఈ ప్రశ్నకి ఇక్కడ రాసింది 15,000 ఎకరాలను రాశారు సెక్రటేరియట్ వాళ్ళు, మీ ప్రశ్నకి 15,000 ఎకరాలను రాశాడు, ఈ నెంబరు తప్పు, కనీసం 100,000 ఎకరాలైనా ఆక్రమణలో ఉన్నాయి, ఈ ఆక్రమణలో ఉండటానికి కారణం ఈ దేవాదాయ శాఖ అధికారులే కారణం,
వాళ్లే ఆక్రమణదారులతో కుమ్మక్కై దేవాదాయ భూములను ఈ ఆక్రమణదారులకి అప్పచెప్పేసి డబ్బులు గుచ్చేసుకున్నారు. మీరు అడిగిన ప్రశ్నకి ఇలాంటి అబద్ధం చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళందరూ దొంగలు, వీళ్ళు చెప్పిన ఆన్సర్ అబద్ధం, వాళ్ళందరూ దొంగలు, కరప్ట్ పీపుల్ అని మినిస్టరు, ఆ శాఖ మినిస్టరు సమాధానం చెప్పారు. ఇప్పుడు ఇది శాసనసభల, ఇప్పుడు ఏం చేయాలంటారు? ఈ కరప్షన్కి ఎంతవరకు వెళ్ళిపోయిందో చూడండి. మినిస్టర్ దండం పెట్టేశాడు, వీళ్ళందరూ దొంగలు, ఈ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ దొంగలు అని చెప్పేసి దండం పెట్టేశాడు. అంటే ఇప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని వేస్తారు ఒక దేవాలయానికి, వాడు వెళ్తాడు అక్కడికి, వీళ్ళు ఆ దేవాలయంలో ఉండే పూజారులతోటి ఒక గూడు పుఠాణి ఒకటి తయారు చేస్తారు. ఆ దేవాలయం భూమిలో 10 ఎకరాలు ఉంటుంది. దాని మీద ఆ 10 ఎకరాలని ఎవడో కౌలుకు చేస్తూ ఉంటాడు. ఆ కౌలు చేసి వాడికి వీడు ఐడియా చెప్తాడో లేకపోతే వాడికే ఐడియా ఇంతకుముందు ఉంటుందో, మొత్తానికి కబ్జా ప్రారంభం అవుతుంది. వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. ఒకప్పుడు పురోహితుడిని ఇన్వాల్వ్ అవుతారు, ఒకప్పుడు ఇన్వాల్వ్ అవుతారు, కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఇదంతా దేవాలయం పేరిట నడుస్తూ ఉంటుంది. వాట్ ఈస్ దిస్? సో ఎనీవే, సో ది పాయింట్ ఈజ్ దుర్లభము అంటే నేను ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాను, డజంట్ మ్యాటర్. దుర్లభము, అలభ్యం కాదు. పరమేశ్వరుణ్ణి, ఆ పరమేశ్వరుని యొక్క ఉపాసన దుర్లభము, కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఆ కథని బట్టి మనకేం తెలుస్తుందంటే వాడు ఎంతో కష్టపడితే కానీ తెలుసుకోలేకపోయాడు అని తెలుస్తుంది. తల్లభ్యర్థం, దాన్ని పొందుట కొరకై, అటువంటి ఉపాసనని స్వాధీనం చేసుకోవటం కొరకై, ముముక్షూణాం యత్న విశేషోత్పాదనార్థం, మోక్షకాములు అంటే మోక్షమునందు ప్రేమ గలవారు, ఆత్మజ్ఞానమునందు ప్రేమ గలవారు ప్రత్యేకమైన కృషిని చేయాల్సి ఉంటుంది. యత్న విశేషం, సామాన్య యత్నం చాలదు, కొంచెం అధికమైన యత్నాన్ని చేయాలి. ఆ రకమైన ఉత్సాహాన్ని వాళ్ళలో కలిగించడం కోసం ఈ కథ యొక్క ప్రయోజనము అది. చూడండి, కథకి ప్రయోజనం ఎలా చెప్తున్నారు, ఇలాగే చెప్తారు. మొత్తం ఉపనిషత్తులో ఎక్కడ కథ వచ్చినా శంకరులు ఈ మాట ఇదే భాషలో కాకుండా మరో భాషలో ఏదో రకంగా ఇదే మాట చెప్తూ ఉంటారు. ఎందుకు ఇన్నిసార్లు చెప్పడం ఎందుకండి? ఒకసారి చెప్పు ఊరుకోవచ్చు కదా. అంటే నేను అడిగాను ఇదే ప్రశ్న మా నాయన గారిని అడిగాను ఒకసారి. అంటే ఆయన చెప్పారు, రే నువ్వు కథే నిజం అనుకుని పోతావేమో అని, కథలో చెప్పిన డీటెయిల్స్ లిటరల్గా తీసుకుని అలాంటి పొరపాటు చేస్తావేమో, అలాంటి పొరపాటు చేయకు, కథ యొక్క తాత్పర్యం ఇది అని చెప్పడం కోసం, అందుకోసం అలా చెప్తూ ఉంటారు. అంటే నేనన్నాను ఎందుకని అసలు ఈ దోషం ఎందుకు వచ్చింది? కథ ఏదో చెప్తే ఆ కథకు సారం ఉంటుంది. మా చిన్నప్పుడు నీతి కథలు చెప్పేవారు, కింద నీతి అని హెడింగ్ పెట్టి నీతి కూడా రాసేవి. ఆ నీతి అని అది కూడా చదవాలి. మీరు కథ చదివేసి ఆ నీతి చెరిపేశారనుకోండి, ఆ కథకి ఏమీ విలువ లేదు. ఆ మొత్తం కథ యొక్క తాత్పర్యం ఆ నీతి గురించే. సో ఎందుకని మనిషికి అలా అస్తమాను భాష్యకారులు అలా ఎందుకు చెప్పాల్సి ఉంటుందంటే, చూడు మనిషి బుద్ధి స్థూలంగా ఉంటుంది. మనిషి స్థూల బుద్ధి కలిగి ఉంటాడు. ఎందుకంటే జగత్తులో వ్యవహారం చేస్తూ ఉంటాడు. జగత్తులో వ్యవహారం చేస్తూ ఎంతసేపటికి ఆ స్థూల బుద్ధిలోనే ఉంటాడు తప్పించి ఆ స్థూల బుద్ధిని విడిచి సూక్ష్మంలోకి రాలేడు. ఈ కవి సమ్మేళనాలనే అవుతూ ఉంటాయి. ఆ కవి సమ్మేళనంలో ప్రతివాడు ఒక ప్రజ్ఞ గలవాడే, ప్రతివాడు మంచి సమర్థుడే, కానీ ది ఓవరాల్ టాపిక్, వీళ్ళందరూ కలిసి 2 గంటలు 3 గంటలు కూర్చుని వాళ్ళందరూ ప్రజెంట్ చేసిన టాపిక్ ఏదైతే ఉంటుందో అది చాలా స్థూలంగా సూపర్ఫిషియల్గా ఉంటుంది. దాంట్లో మనిషి యొక్క హృదయాన్ని స్పృశించేటువంటి అంశం ఏమి ఉండదు, చాలా స్థూలంగా ఉంటుంది. ఒకప్పుడు అతి చిన్న పాయింట్లో గొప్ప సూక్ష్మత్వము మనకి దర్శనమిస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్. నేను మొన్న చూసి ఆశ్చర్యపోయాను. స్ట్రాట్ఫర్డ్ అపాన్ ఎవర్న్ అని ఈ షేక్స్పియర్ జన్మస్థానం ఉన్నది. సరే నేను వెళ్ళగానే ఏదో క్లాసులోవి చెప్తో, స్వామీజీ మీరు ఏం చూస్తారు బ్రిటన్లో అంటే, నేను చెప్పిన షేక్స్పియర్ జన్మస్థానం చూడాలయా, ఆయన రాసిన రచనలు చెప్పిన మాటలు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇలాగంటే అలాగంటది కాదు, గొప్ప వేదాంతాన్ని అనిపిస్తుంది. ఐ వాంట్ టు సీ హిస్ బర్త్ ప్లేస్ అండ్ పే మై రెస్పెక్ట్స్. ఓకే, సో వీ వెంట్ టు స్ట్రాట్ఫర్డ్ అపాన్ ఏవన్. ఆ ఊళ్ళో ఒక విగ్రహం ఉన్నది, షేక్స్పియర్ పాత ఇంటికి ముందు ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ఏంటంటే కింగ్ లియర్లో ఫూల్ ఉంటాడు చూడండి, ఆ ఫూల్ క్యారెక్టర్ విగ్రహం. చార్లెస్ డికెన్స్ అనే ఓ మహాకవి ఉన్నాడు, అతను ఈ షేక్స్పియర్ బర్త్ ప్లేస్ ట్రస్ట్ని నిర్మించి దానంతని పైకి తీసుకొచ్చినటువంటి ఒక అతను, అతను పెట్టించాడు ఆ విగ్రహం ఫూల్. షేక్స్పియర్ డ్రామాస్లో, ఇన్ మెనీ డ్రామాస్ దెర్ ఈజ్ ఫూల్. ఫూల్ అంటే మన కాళిదాసు విదూషకుడు.
కాళిదాస రచనల్లో విదూషకుడు లాగా షేక్స్పియర్ డ్రామాస్ లో ఫూల్ బఫూల్ లాగా ఉంటాడు, కానీ చాలా వైజ్ మ్యాన్. కింగ్ లియర్ లో ఎంత వైజ్ అంటే అతను కింగ్ లియర్ తప్పు చేసినప్పుడల్లా హెచ్చరిక జారీ చేస్తూ ఉంటాడు. ఆఖరికి కింగ్ లియర్ మృత్యుశయ్య మీదకి చేరినప్పుడు అతన్ని ఆదరించేటువంటి కుమార్తె దగ్గరికి తీసుకువెళ్లి అతనికి కొంత సహకారాన్ని అందించే. ఫూల్ ఈజ్ ఎ వెరీ వైజ్ మ్యాన్. సో అది విగ్రహం. దానికి షేక్స్పియర్ డ్రామాస్ లో ఫూల్ క్యారెక్టర్స్ నుంచి నాలుగు స్పెషల్ ఐటమ్స్ చార్లెస్ డికెన్స్ సెలెక్ట్ చేసి అవి అక్కడ నాలుగు వైపులో చెక్కారు. అవి చదువుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉందంటే ఆ సెలక్షన్ కానీ ఐడియా కానీ తర్వాత ది వే షేక్స్పియర్ ప్రెజెంట్స్ ద ట్రూత్ కానీ చాలా అద్భుతంగా అనిపించి మనస్సుకి ఎంతో ఉల్లాసంగా కనపడుతుంది. నాకు ఆ వాక్యాలన్నీ గుర్తులేవు. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మెమరైజ్ ఎవ్రీ వన్ ఆఫ్ ది సెంటెన్సెస్ దట్ వి కమ్ అక్రాస్. ఒకటి అంటాడు, ఎ పర్సన్ హూ థింక్స్ దట్ హీ ఈజ్ ఎ వైజ్ మ్యాన్ ఈజ్ ఇన్ నీడ్ ఎ ఫూల్. ది వన్ హూ థింక్స్ దట్ ఐఎమ్ ఎ ఫూల్ ఈజ్ ఇన్ నీడ్ ఎ వైజ్ మ్యాన్ అని ఇలాగ ఉంటుంది. ఈ వాట ఫూల్ లియర్ కింగ్ లియర్ తోటి అంటాడు. హే ఫూల్ అని కింగ్ లియర్ ఫూల్ ను అడ్రస్ చేసేదో చెప్పినప్పుడు వైజ్ మ్యాన్